नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी, वेलकम बैक टू श्रावणीस किचन। ఈ రోజు మన కిచెన్ లో మునక్కాడ పులుసుని కమ్మగా గ్రేవీగా చేసే ఒక ఈజీ మెథడ్ ని షేర్ చేసుకోబోతున్నాను। ఈ కూర కాస్త పుల్లగా రుచిగా చాలా బాగుంటుంది। మనం ఎప్పుడు మునక్కాడతో సాంబార్ లేదా మసాలా కర్రీని చేస్తుంటాం, కానీ ఇలా పులుసులా చేసినా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టపడతారు। ఇక్కడ నేను ఈ మునక్కాడ పులుసు చేయడానికి రెండు మునక్కాడల్ని తీసుకొని కడిగి ఇలా 1.5 ఇంచ్ పొడవుతో కట్ చేశాను। అలాగే పై పొట్టును కూడా కాస్త పీల్ అప్ చేసి తీసుకున్నాను। దీనివలన పసరు ఒగరు లాంటిది రాకుండా మునక్కాడ కూరను కమ్మగా చేసుకోవచ్చు। అలాగే చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని కడిగి నానబెట్టండి। అలాగే ఇక్కడ మనం చేసే ఈ మునక్కాడ పులుసు అనేది కొంచెం గ్రేవీగా ఉండడానికి ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ టమాటాని అలాగే ఉల్లిపాయని తీసుకున్నాను। వీటిని మరీ పెద్దగా కాకుండా ఇలా కొంచెం చిన్న చిన్న పీసెస్ గానే కట్ చేయండి। మరో పక్కన స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక ముందుగా మునక్కాడల్ని ఫ్రై చేసి తీసుకుందాం। మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి। దీని వలన మునక్కాడలు తొందరగా ఉడకడమే కాదు, కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। సో ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేశాక చూడండి, మునక్కాడ పైన కొంచెం కలర్ అనేది మారుతుంది। ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టండి। ఇప్పుడు ఈ మిగిలిపోయిన ఆయిల్ లోనే మనం కట్ చేసిన ఉల్లిపాయ టమాటాను తీసుకొని ఫ్రై చేసుకుందాం। ఇలా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేశారంటే టమాటా ఉల్లిపాయ అనేది చక్కగా ఫ్రై అవుతాయి। లేదా ఇలా కవర్ చేసైనా ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించిన టమాటా ఉల్లిపాయ అనేది ఆయిల్ లో చక్కగా మగ్గుతాయి। మొత్తానికి ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులను తీసుకుంటున్నాను। నిజానికి ఇందులో నువ్వులు అనేవి ఆప్షనల్ అండి, మీరు కావాలంటే స్కిప్ చేసైనా చేయొచ్చు। ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ నువ్వులను తీసుకొని మరో 1-2 నిమిషాలు వీటిని కూడా బాగా ఫ్రై చేసి స్టవ్ అప్ చేయడమే। ఇలా ఫ్రై చేసిన ఇవి కొంచెం చల్లారాక మిక్సర్ జార్ లోకి తీసుకోండి। అలాగే ఇందులోని నేను కొంచెం స్పైసెస్ ని కూడా తీసుకుంటున్నాను। చిన్న దాల్చిన చెక్క ముక్క, 2-3 యాలకులు, 3-4 లవంగాలను తీసుకోండి। మీకు ఇందులో మసాలా వేయడం ఇష్టం లేకపోతే ఈ స్పైసెస్ ని స్కిప్ చేసైనా చేయొచ్చు। అలాగే ఇందులోనే పొట్టు తీసేసిన 7-8 వెల్లుల్లిపాయలు కూడా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి। చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఇక్కడ నేను గ్రైండ్ చేసిన పేస్ట్ ని ఒక గిన్నెలోకి తీసుకున్నాను। స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఇదే పాన్ లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని తీసుకోండి। ఆయిల్ వేడయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలను, అలాగే ఇందులోనే 1/4 టీ స్పూన్ ఇంగువను కూడా తీసుకుంటున్నాను। మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు। అలాగే 2 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, కొంచెం కరివేపాకును తీసుకొని ముందుగా వీటిని దోరగా ఫ్రై చేయండి। ఇవి ఇలా కొంచెం ఫ్రై చేశాక ఇందాక మనం గ్రైండ్ చేసిన ఉల్లిపాయ టమాటా పేస్ట్ ని తీసుకొని బాగా ఫ్రై చేయండి। మసాలాలు ఏవి మాడిపోకుండా మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి। ఎప్పుడైతే ఈ మసాలా నుండి లైట్ గా ఆయిల్ అనేది సెపరేట్ అవడం స్టార్ట్ అవుతుందో అదే టైంలో 1/2 టీ స్పూన్ పసుపుని, 2 టీ స్పూన్ల కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని తీసుకొని మంటను లో ఫ్లేమ్ లో పెట్టి బాగా కలపండి। ఇలా ఒకసారి కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసిన మునక్కాడల్ని తీసుకొని ఈ మసాలాను మునక్కాడలకు బాగా పట్టించండి। మసాలాలు ఏవైనా డ్రైగా అయి మాడిపోతుందేమో అనిపిస్తే కొంచెం నీళ్ళను చల్లి వీటిని బాగా కలపండి। ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ లోనే పెట్టి కవర్ చేసి 1-2 నిమిషాలు ఉడికించండి। దీని వలన మునక్కాడలకు ఉప్పు, కారం, మసాలాలు బాగా పడతాయి। మీరు కావాలంటే ఇంకొంచెం నీళ్ళను ఎక్కువగా వేసేనా 2-3 నిమిషాలు ఉడికించవచ్చు। 2-3 నిమిషాల తర్వాత చూడండి, కొంచెం ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది కదా। ఇప్పుడు ఇదే టైంలో ఇందులోకి మనం గ్రేవీకి సరిపడా నీళ్ళను తీసుకుందాం। ముందుగా మనం చింతపండు నుండి తీసిన రసాన్ని తీసుకొని ఆ తర్వాత గ్రేవీకి సరిపడా నీళ్ళను తీసుకొని బాగా కలపండి। మీకు గ్రేవీ కొంచెం పల్చగా కావాలంటే కొంచెం ఎక్కువ నీళ్ళను లేదా తక్కువ నీళ్ళనైనా యాడ్ చేసుకోవచ్చు। చూడండి, ఇక్కడ నేనైతే ఏ కన్సిస్టెన్సీకి వచ్చేలా నీళ్ళను తీసుకున్నాను, సుమారు 1/3 కప్పు వరకు నీళ్ళను తీసుకున్నాను। ఇప్పుడు మునక్కాడలు బాగా ఉడికేటంత వరకు ఈ కూరను బాగా ఉడికించండి। 3-4 నిమిషాలు ఉడికించామంటే మునక్కాడలు అనేవి చక్కగా మగ్గుతాయి। 4 నిమిషాల తర్వాత మూత తీసి మునక్కాడ ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం।
ఇలా మునక్కాడ బాగా ఉడికిందంటే మనకు కూర అనేది తయారైపోయినట్లే. చివరిగా కొంచెం కొత్తిమీర ఆకుని వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే. ఎంతో రుచిగా మన మునక్కాడ పులుసు తయారైపోయింది. పుల్లగా కమ్మగా చాలా చాలా బాగుంటుంది. ఈ కూరను మనం అన్నంలోకి కాదు చపాతీలోకి తీసుకున్నా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా మునక్కాడతో తప్పకుండా ఇలా పులుసు చేసుకొని రుచి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడతారు. సో ఫ్రెండ్స్, టుడే చెప్పుకున్న ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.